అమ్మా నాన్న బాగున్నారా? బాబు గీతా బాగున్నారమ్మా. అత్తగారు 10 రోజుల నుంచి మీరే కళ్ళోకొస్తున్నారు. మిమ్మల్ని మావగారిని కళ్ళారా చూడండి. నా కాళ్ళు నిలవలేదంటే నమ్మండి. నాకు అయితేనమ్మా, భోంచేసినప్పుడు పడుకునేటప్పుడు ఆఖరికి బ్యాంకులో పనిచేసినప్పుడు కూడా మీరే జ్ఞాపకం వచ్చి అసలు అన్న సహించట్లేదంటే నమ్మండి. అందుకనే సెలవు పెట్టి వచ్చారు. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అత్తయ్య మావయ్య నిజంగా మిమ్మల్ని వదిలి వెళ్ళినందుకు మేమెంత బాధపడ్డామో, అందుకే మిమ్మల్ని చూడాలని వచ్చేశాం. నిజంగా అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే ఇంతకాలం ఎందుకు రాలేదు? ఆ ప్రశ్నే నేను అడుగుతున్నాను. మీరు మాత్రం ఆ పేపర్ చదివాకేగా వచ్చారు. మేము ఆ పేపర్ చదవనే లేదు. అవును, మీరు మాత్రం ఆ పేపర్ చదవకుండా వచ్చారంటే నేను నమ్మను. పోనీలేమ్మా, తగాదాలు ఎందుకు? మీరంతా వచ్చేశారు, మాకంతే చాలు. అది సరే అత్తగారు, ఆ పేపర్లో పడిన వార్త ఆ కథ అంతా నేను చెప్తాను. వదిన గారు అమ్మా, అతనెవరు, అమ్మాయి ఎవరు? నేను చిన్నప్పుడే తప్పిపోయిన మీ తమ్ముణ్ణి, ఆనాటి చిన్నాని, ఈనాటి రవిని. ఈవిడ ఇంటి కాబోయే కోడలు, మీ మరదల పిల్ల, నా తల రాత, పేరు రేఖ. తమ్ముడు అమ్మా, ఈ రోజు మన ఇంటి జాతకం మారిపోయింది. అప్పుడే ఉంది అన్నయ్య, చాలా మారాల్సి ఉంది. అంత మారుస్తాను, అంత మారుస్తాను. ఏమిటి, ఇల్లంతా ఇంకా ఇలాగే ఉంది. మావయ్య గారు ఇంకో కొత్తిల్లు కొనుక్కుని అందులోకి వెళ్ళిపోదాం. ఆ మరే, నీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా. కానీ ఆ లాటరీలో వచ్చిన డబ్బు మన చేతి దగ్గర రావడానికి ఇంకా కాస్త టైం పడుతుంది. చేతికొచ్చినా నీకు మాత్రం రాదు. ఆశ్చర్యపోకండి, ఎందుకంటే అది నాన్నగారి స్వార్థతం. దాని మీద మనలో ఎవరికి ఎలాంటి హక్కులు లేవు. వారి ఇష్టం వచ్చిన వారికి దానం చేసుకోవచ్చు, వారి ఇష్టం వచ్చిన వారికి ధర్మం చేసుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న అవకాశం కూడా లేకపోలేదు. ఎవరైతే నాన్నగారికి అమ్మగారికి బాగా సపరీలు చేసి వారి మనల్ని పొందుతారో వారికి ఆ అదృష్టం పట్టే అవకాశం లేకపోలేదు. తర్వాత మీ ఇష్టం. ఏమిటో చాలా సీరియస్గా ఆలోచిస్తున్నావు. మనం బయలుదేరినప్పుడు శకునం బాగున్నట్లేదండి. ఇప్పుడు మనకు వచ్చిన నష్టం ఏమిటి? ఆ లాటరీలో వచ్చిన 25 లక్షల్లో మీకు మీ తమ్ముడికి చెరుసగం వాటా వస్తే ఆ 12.5 లక్షలతో ఏమేం చేయాలో అంతా ఒక కాగితం మీద రాసుకున్నాను. కానీ ఇప్పుడు ఆ కాగితం చిరిగిపోయిందా? మీకంతా వేరకొడే. సరే, సీరియస్ కడుగుతున్నాను చెప్పు. ఇప్పుడు నీ ప్లాన్కి వచ్చిన నష్టం ఏమిటి? ఏమిటా, ఎప్పుడో తప్పిపోయిన మీ చిన్నతమ్ముడు ఇప్పుడు తిరిగి వచ్చాడుగా. అది మా అదృష్టం. అదృష్టమే, కానీ ఆస్తిలో 1/3 అతనికి ఇవ్వాలిగా. అదే నీ బాధ? ఇది అంత తేలిగ్గా తీసిపారేసే విషయం కాదండి. తీసిపారాక ఏం చేయమంటావు? వాడేం పరాయివాడా? తప్పిపోయిన మా తమ్ముడిగా, నాన్నగారు మాతో పాటు వాడికి సమానంగా వాటా పంచడమే న్యాయం. అది కాదండి, మంది ఎక్కువైతే మధ్య కూడా పలచనైపోతుంది అంటారు. ఇది మరీ బాగుంది. మధ్య పలచన అవుతుందని నాలుగు ఇంటికి తిరిగి వచ్చిన మా తమ్ముడిని ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా? అత్యాసపోతే అసలుగే మోసం రావచ్చు. అయితే మీరు విషయంలో వచ్చిందంటూ తృప్తి పడమంటాను. అత్తయ్య రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఎలా పడుతుంది? రాత్రంతా నువ్వు మీ ఆయన చెవులు కొరుక్కుంటుంటే మంగళగిరి సంతలో ఇల్లు హోరెత్తిపోతుంటేను. మీరు చేశారుగా జాగరణ, ఆస్తంతా ఎలా దోచుకుపోవాలా అని. ఆ బుద్ధులు మీకే. నా మనసంతా దేవతలాంటి అత్తయ్య మీదే. అత్తయ్య ఇంట్లో దోవలు విమానాల్లో తిరుగుతున్నాయి. ఆయన్ని దోవతలు తెమ్మన్నాను. ఈ రోజు నుంచి మీకే బాధ ఉండదు. పగలు ఆవిడని సుఖంగా ఉండనిస్తే రాత్రి నిద్రకి ఏ లోటు ఉండదు. అత్తయ్య ఈ రోజు నా చేతులతో మీకు తలంటి నీళ్లు పోస్తాను. రెండత్తయ్య. లేదమ్మా, నేను ఉదయమే లేచి స్నానం చేసి పూజ చేసుకుని చాలా సేపు అయింది. మావగారు కాఫీ తీసుకోండి. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. మీరు నాకు మాట ఇవ్వాలి. ఈ వయసులో మీ మంచి చెడులు ప్రత్యేకంగా కనిపెట్టుకుని ఉండటానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. వేరే ఎవరు సేవ చేసినా మీరు ఒప్పకూడదు. కాఫీ తాగండి. చాలే నీ చచ్చు సేవలు. కాఫీ ఇచ్చి కాక పట్టాలని చూస్తున్నావా? మావగారు మీ ఆరోగ్యానికి కాఫీ అస్సలు పడదు.
మా వారితో చెప్పి బోన్విట తెప్పించాను, తీసుకోండి. ఇదిగో నాన్నగారు, మీ ఆరోగ్యానికి బోన్విట చాలా మంచిదని. ఇదేమిటయ్యా, ఎన్నాళ్ళు నువ్వు యాక్టర్ అనుకున్నాను, డాక్టర్ కూడా అయ్యావేంటి? గుడ్ కాఫీ కాక బోర్నమిట కాఫీ కాక బోర్నమిట కాగాలి. రేఖ, యాభై సంవత్సరాల వయసు దాటిన వ్యక్తి ఆరోగ్యానికి ఏ పానీయం మంచిది? గంజి లేదా అంబలి లేదా రాగి మాల్ట్. గుడ్ అయితే నాన్నగారికి ఏం తీసుకొచ్చావు? రాగి మాల్ట్. వెరీ గుడ్, కంటనే మామగారికి అగం అగం అగం. ఏమిటమ్మా ఇది? రాగి మాల్ట్. వెరీ గుడ్.